అక్కడ తిరిగారు కానీ కాంగ్రెస్ పార్టీకి కూనాలు యొక్క అంచనాలు ఎలా ఉన్నాయి బీజేపీ సరే ముందు నాలుగు వందలు అది ఐదు వందలు ఎన్ని అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రాక్టికల్ గా చూసుకున్న తర్వాత ఎన్డీఏకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అని ఆ పార్టీలు భావిస్తున్నాయి అలాగే ఇండియా కూటమికి ఎన్ని వచ్చే అవకాశం ఉందని ఆ కూటమి భావిస్తోంది ప్రిడిక్షన్ వీకే కొద్దిసేపు క్రితమే ఇండియా కూటమి నేతలంతా కూడా మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు అందుకే ఒక మమతా బెనర్జీ తప్ప మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా హాజరయ్యారు ఈసారి ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ రెండు వేల డెబ్బై రెండుని మాత్రం మేము దాడతాం అన్నది ఈ యొక్క పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట వాళ్ళకి రెండు వందల డెబ్బై దగ్గరకు దగ్గరకు వచ్చినప్పటికీ కూడా ఎన్డిఏ లో ఉన్నటువంటి పార్ట్నర్స్ ని కొంతమందిని లాగి ఈసారి ఏ విధంగా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయగలమని కూడా వాళ్ళు నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీకి మనకు వస్తున్న సమాచారం ఏంటంటే మల్లికార్జున రెండు వందల తొంభై ఐదు కూటమి మన కూటమికి వస్తాయని ఆయన కూటమి నేతలతో చెప్పాడని అంటున్నారు అవును రెండు వందల తొంభై ఐదుకి పైగానే వస్తాయన్నది కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టు అనమాట కానీ బీజేపీ నేతలు చెప్తున్నది ఏంటంటే వీళ్ళకి మూడు వందల యాభైకి పైగా బీజేపీకి వస్తాయి నాలుగు వందలకి నాలుగు వందల దగ్గర దగ్గర నాలుగు వందలు మూడు వందల ఎనభై మూడు వందల తొంభై వరకు కూడా ఎన్డియా కూటమికి ఎన్డీఏ కూటమికి వస్తాయన్నది బీజేపీ నేతలు చేస్తున్నటువంటి అంచనా అయితే ఏదైనా కూడా ఈ పార్టీలకు సంబంధించి అయితే మరి కొద్దిసేపట్లో ఆరున్నరకి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి నాలుగు నాలుగో తేదీ మొత్తం వస్తాయి కాబట్టి నేతలు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ప్రధాని మోదీ కూడా ఈ రోజు కన్యాకుమారిలో తన మౌన వ్రతాన్ని కూడా కొద్దిసేపు క్రితం ఆయన విరమించుకున్నారు సో మొత్తానికైతే ఇటు బిజెపి కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలైతే చాలా చాలా ఎవరికి వాళ్ళే కాన్ఫిడెంట్ గా ఉన్నారు కృష్ణ చూద్దాము ఎంతవరకు వీళ్ళ అంచనాలు నిజమవుతాయి ఏ కూటమికి ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టబోతున్నాయనేది ఒక ఇది చూద్దాము కృష్ణ అలాగే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి అక్కడ చాలా ఉత్కంఠ ఉంది అలాగే తెలంగాణలో కూడా హోరాహోరీ పోరు సాగింది బీఆర్ఎస్ వీక్ అయ్యి చేతులెత్తేసే పరిస్థితి ఉన్నా కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరి పోరు నడిచింది ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి అనేది చాలా ఉత్కంఠగా ఉంది తెలంగాణ ప్రెడిక్షన్స్తో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయి ఆ ప్రచార ప్రచారాలు ఎలా సాగాయి ఏ పార్టీ ఎలాంటి అంచనాలను ఏ ఎజెండాలను తీసుకొని జనంలోకి వెళ్ళాయి ఆ అంశాలను మనం మన ప్ర మన కొలి